అనేక సంస్కరణలు పాలసీలను కేంద్రం అమలు చేయటం వల్లే దేశం ఆర్థికంగా నిలబడిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో విద్యుత్ కొరత లేదంటే అందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. పారిశ్రామిక విధానంపై కూడా వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఏపీలో రేషన్ బియ్యానికి కేజీకి 38 రూపాయలు కేంద్రం ఇస్తుంటే దానిపై సీఎం జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. రేషన్ బియ్యంపై ప్రధాని బొమ్మ కూడా ఉండాలని తెలిపారు. ఇక గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధుల్లో గోల్మాల్ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి కేంద్రం ఇండ్లు ఇచ్చిందన్నారు సోము వీర్రాజు. ఇండస్ట్రియలైజేషన్ సంబంధించిన ఒక్క పాలసీ కూడా ఈ ప్రభుత్వంలో లేకపోవడం. చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మంత్రి అక్కడ ఇండస్ట్రీ వస్తుంది ఇక్కడ ఇండస్ట్రీ వస్తుందని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అసలు మీ పాలసీ ఏంటి? మీ పాలసీ మీద ఒక వైట్ షీట్ని ప్రకటించాలి, ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అలానే బీజేపీ డిమాండ్ చేస్తుంది 38 రూపాయలు కేజీ బియ్యానికి మేము ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఇస్తున్నాం, 38 రూపాయలు ఇస్తున్నాం. అంటే 38 రూపాయలు ఇస్తున్నాం అంటే కేజీకి, ఒక కేజీకి మొన్నటి వరకు 3 రూపాయలు 1 రూపాయి లబ్ధిదారులు, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ 3 రూపాయలు కూడా తీసేశారు. ఈ 38 రూపాయలు మేము ఇస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఒక వెహికల్ మీద పంపించి ఆయన చిత్రం తప్ప నరేంద్ర మోడీ ఇస్తున్నట్లుగా ఎవరికి కూడా తెలియకూడదని గైడ్ లైన్స్లో ఉన్నప్పటికి కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని ఒమ్ము చేస్తూ మేము దీని మీద వెంటనే ఫోటో వేయాలి. రెండోది ఫోటోవే కాదు, 28 రూపాయలు కూడా కిట్టనటువంటి బియ్యాన్ని ఇస్తున్నారు, అమ్ముకునేటువంటి బియ్యాన్ని ఇస్తున్నారు. 4 లక్షల కోట్లు అప్పు చేశాడు. మేము ఇన్ని సంక్షేమాలు చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం ఇది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కత్తిమా రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలు చేస్తున్నారు.